హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారో? బాగున్నారా? సో ఈరోజు యాక్చువల్గా మీకు అందరికీ తెలుసు కదా, మన తెలంగాణలో సమ్మక్క సారక్క జాతర అంటే చాలా ఫేమస్ అని చెప్పి. సో వీడియో కొంచెం లేట్ అయింది, యాక్చువల్గా ఎప్పుడు అప్లోడ్ చేయాల్సింది, సో వేరే వాటి వల్ల కొంచెం లేట్ అయిందనమాట. యాక్చువల్గా మేము జాతరకి వెళ్తున్నాం, సమ్మక్క సారక్క జాతరకి. సో ఇది ఎక్కడ అంటే మేము అక్కడ మేడారం వెళ్ళలేదు, రష్ ఉండడం వల్ల కొంచెం వీలు కుదరలేదనమాట. సో ఇంటి దగ్గరనే ఇప్పగూడెం అని చెప్పి, అక్కడ కూడా చిలకలు గట్టు చిన్న మేడారం అని చెప్పి ఉంటుంది. సో అక్కడ కూడా అమ్మవారు వెలిసింది, అక్కడ కూడా సమ్మక్క సారక్క జాతర చాలా బాగా జరుగుతుంది. సో ఎప్పుడైనా మ్యాక్సిమం అయితే ఎక్కువ అక్కడికే వెళ్తాము, కుదరని వాళ్ళు చాలామంది, చుట్టూరులో కూడా చాలామంది వస్తారు. సో అక్కడిది నేను మీకు కొంచెం అంటే కొన్ని కొన్ని క్లిప్స్ నేను వీడియో తీసి పెట్టినా అనమాట. ఈసారి మంచిగా గేమ్స్ అవి ఇవన్నీ పెట్టిర్రు, ఇంకా మంచిగా ఉంది. సో గద్దెల దగ్గర ఆ బెల్లం తీసుకునేటప్పుడు ఆ మందైనా ఏదైనా కొంచెం అమ్మవారు వస్తుంటే వేరే లెవెల్ ఉంటుంది. మీకు అందరికీ తెలుసు కదా, తెలంగాణలో చాలా అంటే చాలా ఫేమస్ జాతర, 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. కాకపోతే మనకు సమ్మక్కసారక్క జాతర వచ్చింది అని అంటే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది, ఆ ఎగ్జైట్మెంట్ అయితే ఇంకా వేరే ఉంటుంది మాకు. సో ఆ జాతర వచ్చింది అన్నప్పుడు ఆ లీవ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము వెళ్తాము, అంత ఇష్టం అన్నమాట జాతర అంటే. సో వెళ్ళంగానే అక్కడ అక్కడే ఒకరోజు మేము స్టే చేస్తాం, ఆ ప్లేస్లో ఒకరోజు స్టే చేస్తాం. ఎందుకంటే అక్కడ దేవుడి దగ్గర ఒకరోజు నైట్ నిద్ర చేయాలి అంటారు కదా. సో వెళ్ళేటప్పుడు మా ఊరు దగ్గర అయితే మా ఊర్లో కొంచెం ఊరు వాతావరణం ఎట్లుంటుందో మీకు తెలుసు కదా, చాలా బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళినప్పుడు మా అమ్మాయి, ఇక మా అమ్మ అప్పుడే వెళ్ళంగానే మేము అక్కడే వండుకొని తిన్నాం కదా. ఫస్ట్ అమ్మవారి దగ్గర కోన్ని కోసుకొచ్చినాం, మా డాడీ నేను వెళ్ళి ఆ కోన్ని కోసుకొని వచ్చిన తర్వాత గద్దెలేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి అన్నీ పెట్టిన తర్వాత ఎత్తు బంగారాలు అని చెప్పి ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టి కోన్ని కోసి పడిపెట్టి అమ్మవారి గద్దె దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసరికి చాలాసేపు అయింది. సో అది అక్కడే 3-4 డేస్ ఉండడం వల్ల కొంచెం ఎడిటింగ్ అదంతా కొంచెం లేట్ అయింది అనమాట, టైం కుదరలేదు. సో అందుకే ఒక 4-5 డేస్ లేట్గా వీడియో అప్లోడ్ అవుతుంది. సో ఎవరేమనుకోద్దు, ఇంకా నా ఇప్పుడు ఎవరైనా కొత్త చూస్తున్న వాళ్ళు ఉంటే కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. సో సమ్మక్క సారక్క జాతర అంటే మా తెలంగాణలో చాలా వరకు అందరికీ, తెలంగాణలో వాళ్ళకి తెలుసు కానీ ఇంకా వేరే వాళ్ళు, ఇంకా ఆంధ్ర సైడ్, ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. సో వాళ్ళ కోసం మాత్రం కొన్ని కొన్ని క్లిప్స్ వీడియో తీసినాం అనమాట. ఈ సమ్మక్క సారక్క జాతరకి అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం, షాప్స్ మంచిగా ఏమంటారు, ఇంకా గేమ్స్ కూడా పెట్టినారు, చాలా గేమ్స్ పెట్టిర్రు ఈసారి అయితే. ఎట్లా అంటే ఒక ఎగ్జిబిషన్లో మనం చూసిన ఫీలింగ్ వచ్చింది. సో అదంతా మంచిగా అనిపించింది, మంచిగా ఎంజాయ్ చేసినాం, చాలా అంటే చాలా చాలా బాగా ఎంజాయ్ చేసినాం. సో మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే సమ్మక్క సారక్క చాలా పవర్ఫుల్ అనమాట, 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది జాతర. సో అమ్మవారికి అందుకే ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది వచ్చి ఎత్తు బంగారాలు ఇచ్చుకుంటారు, మొక్కులు అవన్నీ చేసుకుంటారు, అంత మంచిగా జరుగుతుంది అనమాట తెలంగాణలో. సో అంత రష్లో నాకు వాయిస్ రికార్డ్ పెట్టి వీడియో తీసేంత లేకుండే, అందుకోసమే నేను తర్వాత మీకు వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో అందరు ఎవరైనా ఇంకా తెలియని వాళ్ళు ఉన్నా కూడా మ్యాక్సిమం వెళ్ళండి మేడారం, సో మంచి జరుగుతుంది, అమ్మవారికి మంచిగా మొక్కుకోండి. నిజంగా ఆ ప్లేస్ చాలా బాగుంటుంది, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు, ఓన్లీ తెలంగాణ వాళ్ళనే కాదు ఇంకా ఎక్కడెక్కడి నుంచో కూడా చూడడానికి చాలామంది వచ్చిర్రు మొన్న, అంతమంది వచ్చినారనమాట. సో అంత బాగా జరుగుతుంది జాతర తెలంగాణలో. మెయిన్ అంటే మనం దసరాకి, మన బోనాలకి మనం తెలంగాణలో ఎంత ఎంజాయ్ చేస్తామో మన సమ్మక్క సారక్క జాతర కూడా అంతే ఎంజాయ్ చేస్తాం. ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఫుల్ ఫన్ ఉంటుంది, మనకు తెలుసు కదా, ఇంకా మనం అంత ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తాం కాబట్టి. సో చాలా అంటే చాలా బాగుంటుంది. సో గైస్, వీడియో మొత్తం చూసారు కదా, సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఇట్లానే మంచిగా సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందరు తీసుకొస్తాం. ఓకేనా? బాయ్ గైస్.